రెండు శ్లోకాలు చూడండి, మూడు నాలుగు ఐదు. ఆదావిదం సకలమేవ జగత్ సదాసీత్. కుంభాదివత్తదను శక్తి యుతే పరస్మాత్. ఆకాశ వాయు దహనాంబు భువా బభూవః. వాత ప్రసక్త సవిలాది వవీచి పూరః. సూక్ష్మాఖ్య భూతగత సత్వ రజస్తమోభిః. లింగం శరీరముదభూతదయ ఈశ్వరేచ్ఛ. పంచీచకార వియదాదిక భూత సూక్ష్మాని. అండం హ్యభూదత ఇదం సహజీవ భోగ్యైః. ఈ ప్రపంచ సృష్టి ఎలా జరిగింది అనే విషయాన్ని నిన్న రెండు శ్లోకాల్లో మనం చెప్పుకున్నాం. సామాన్యంగా పురాణాల్లో మనకు అర్థం కావటం కోసమని, ఎందుకనంటే వేదాంతంలో ఈ ప్రపంచ సృష్టి ఎలా జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవటం చాలా కష్టమైనటువంటి విషయం. అందుకనే ఎక్కడా కూడా వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ భగవద్గీతలో కానీ ఒక్కచోట చెప్పకుండా అక్కడ కొన్ని విషయాలు అక్కడ కొన్ని విషయాలు చెప్పటం జరిగింది. ఇక్కడ ఈ గ్రంథంలో మాత్రం రెండు శ్లోకాల్లో చాలా క్లుప్తంగా ప్రపంచం యొక్క ఉత్పత్తి ఎట్లా జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. మొట్టమొదట అంటే సృష్టి లేకుండా ఉన్నప్పుడు, అంటే అది మనం ఊహించడానికి వీల్లేదు, సృష్టి అంటే అసలు ఏ పంచభూతాలతో సహా ఏమీ లేకుండా ఉన్నప్పుడు కేవలం పరమాత్మ మాత్రమే ఉంది. అది ఆదౌ మొదట, మొట్టమొదట పరమాత్మ మాత్రమే, పరమాత్మ తప్ప ఇంకా అన్యమేమీ లేదు. అయితే మనం ఈ ప్రపంచం ఎట్లా సృష్టింపబడిందండి అని అంటే పరమాత్మే సృష్టించాడు అని అంటాం. నిజం ఏంటంటే పరమాత్మ ఏమీ పనిచేసేవాడు కాదు, ఆయన అకర్త కనుక ఎలా సృష్టిస్తాడు, కనుక ఆయన సృష్టించడానికి వీల్లేదు. మరి ఆయన దాకా ఎవరైనా ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాళ్ళు ఉన్నారా? ఆహా, ఇంకెవరు లేరు. మరి ఎట్లానండి ప్రపంచం ఎట్లా వచ్చింది? పరమాత్మ సృష్టించలా, కానీ పరమాత్మ నుంచే వచ్చింది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, అది అర్థం చేసుకోవటమే కష్టం. అందుకని యథార్థంగా పరమాత్మ ఉన్నది ఉన్నట్లుగా అది అట్లాగే ఉంది, దానిలో ఏ మార్పు లేదు. అది సర్వవ్యాపక సూక్ష్మాతి సూక్ష్మ చైతన్యంగా ఉంది. అప్పుడు సృష్టి లేదు, కేవలం పరమాత్మ మాత్రమే ఉన్నది. అయితే ఆ పరమాత్మలో గత సృష్టికి సంబంధించి, అంతకుముందు సృష్టికి సంబంధించినటువంటి జీవుల యొక్క సూక్ష్మ కారణ శరీరాలు, స్థూల శరీరాలు పోగా సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నాయి. ఈ అన్ని కారణ శరీరాలు కలిస్తే దాన్ని మాయా అన్నారు. అన్ని సూక్ష్మ శరీరాలు కలిస్తే దాన్ని బ్రహ్మ అన్నారు హిరణ్య గర్భుడు. ఇంతవరకు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ప్రపంచం ఎట్లా వచ్చింది అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు పరమాత్మ కేవలంగా ఉన్నాడు, ఏమీ చేసేవాడు కాదు, ఆయన అంతటా ఉన్నాడు, కదలకుండా మెదలకుండా ఏ మార్పులు లేకుండా అలా ఉన్నాడు. అయితే ఆ పరమాత్మని ఆశ్రయించుకొని మాయ, మాయ అంటే ఏమని చెప్తున్నాం, సూక్ష్మ కారణ శరీరం, సమిష్టి కారణ శరీరం. ఆ సమిష్టి కారణ శరీరం అంటే మానవ ఈ సమస్తమైనటువంటి జీవుళ్ళ యొక్క వాసనలు ఉన్నాయి, ఈ వాసనలన్నీ కలిస్తే మాయ అన్నారు. ఇప్పుడు ఆ మాయతో కూడినటువంటి పరమాత్మని ఈశ్వరుడు అన్నారు. కనుక ఇప్పుడు సృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? ఈశ్వరుడి నుంచి వస్తుంది. అంటే మరి పరమాత్మే సృష్టిస్తున్నాడా?
అవునండి, పరమాత్మ దగ్గర నుంచే వస్తుంది. కానీ పరమాత్మే కావాలని సృష్టిస్తున్నాడు అహలేదు. అంటే పరమాత్మ ఏమీ చేయటంలా, కానీ పరమాత్మ నుంచే సృష్టి వస్తుంది. ఎలా వస్తున్నది అని అంటే ఈ మాయ ప్రభావంతో, ఈ కారణ శరీర సమిష్టి కారణ శరీర ప్రభావంతో వస్తాను. సరే ఎలా వస్తుంది? ఇప్పుడు మనకు ఒక అనుమానం తీరిపోయింది. ఏమిటంటే పరమాత్మ ఏమీ చేయటం లేదు, కానీ పరమాత్మను ఆశ్రయించుకునేటువంటి మాయతో కూడి ఈ సృష్టి జరుగుతుంది. అంటే పరమాత్మేమో తండ్రి, మాయమో తల్లి, పరమాత్మేమో పురుషుడు, మాయమో స్త్రీ. ఇప్పుడు వీళ్ళ నుంచి ఇదిగో ఈ ప్రపంచం వచ్చింది. అయితే ప్రపంచం అంటే ఎట్లొచ్చింది? ప్రపంచం మొత్తం ఇళ్ళు వాకిలతో సహా వచ్చిందంటే కాదు. ఎలా వచ్చిందని అంటే ముందుగా పంచభూతాలు వచ్చినాయి. ఈ పంచభూతాలు కూడా మనకు కనిపించే పంచభూతాలు కాదు, మనకు కనిపించకుండా ఉండేటువంటి తన్మాత్రలు, అంటే సూక్ష్మ పంచభూతాలు, స్థూలభూతాలు కాదు సూక్ష్మభూతాలు. ఆ సూక్ష్మభూతాలు కంటికి కనిపించవు. అదిగో అవి వచ్చినాయి. ఎక్కడి నుంచి? ఈశ్వరుడి నుంచి. ఈశ్వరుడు అంటే మాయా ప్లస్ పరమాత్మ. ఆ మాయా ప్లస్ పరమాత్మ నుంచి ఈ సూక్ష్మ పంచభూతాలు వచ్చినవి. వీటినే తన్మాత్రలు అని అంటారు. ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అనేటువంటి ఐదు కూడా తన్మాత్రలు అని అంటారు. సరే వచ్చినవి, బాగానే ఉంది. వీటి నుంచి ఆ తర్వాత ప్రపంచం ఎట్టొచ్చిందని అంటే, ఇప్పుడు ఈ ప్రపంచంలో కావాల్సింది ఏమిటంటే సూక్ష్మమైనటువంటిది కావాలి, స్థూలమైనటువంటిది కావాలి. ఇప్పుడు మనం ఉన్న సూక్ష్మ శరీరం ఉంది, స్థూల శరీరం కూడా ఉంది. స్థూల శరీరం కంటికి కనపడతా ఉంది, సూక్ష్మ శరీరం కంటికి కనపడకపోయినా ఐదు జ్ఞానేంద్రియాలు, నాలుగు అంతఃకరణాలు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు ప్రాణాలు, ఈ 19 కలిస్తే దాన్ని సూక్ష్మ శరీరం లేదా లింగ శరీరం అని అంటారు. అంటే ఇప్పుడు ఆ శరీరము కావాలి, ఆ తర్వాత స్థూల శరీరం కంటికి కనిపించేటువంటి ఈ స్థూల శరీరము కావాలి. అయితే ఈ మొత్తం ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఆ పంచభూతాల నుంచే వచ్చింది. పంచభూతాల నుంచి ఎట్లా వచ్చినాయి అండి? ఇది ప్రశ్న. ఇప్పుడు పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుని చెప్తున్నావు? మాయ పరమాత్మ అనేటువంటి ఈశ్వరుడి నుంచి వచ్చినాయి. మాయ తల్లి అని చెప్పుకున్నాం, పరమాత్మ తండ్రి అని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు ఆ రెంటికి పుట్టినటువంటి బిడ్డలు ఈ ఐదు పంచభూతాలకి మరి ఆ లక్షణాలు ఉంటాయి కదా, ఆ తల్లిదండ్రుల లక్షణాలు కాసిన వస్తాయి. ఏమొచ్చినాయి అని అంటే పరమాత్మ నుంచేమో ఆ చైతన్యం వచ్చింది, అదిగో ఆ మాయ నుంచేమో మూడు గుణాలు వచ్చినాయి, సత్వరజస్తమో గుణాలు. ఇప్పుడు ఈ సత్వరజస్తమో గుణాలు ఐదు భూతాలకి ఉన్నాయి. ఈ ఐదు భూతాల యొక్క సత్వరజస్తమో గుణాల నుంచి ఇదిగో ఈ సూక్ష్మ ప్రపంచం, స్థూల ప్రపంచం వచ్చింది. ఎలా వచ్చిందండి? ఎలా వచ్చిందంటే ఐదు పంచభూతాల యొక్క సాత్వికాంశ నుంచి, అంటే సత్వగుణం సాత్వికాంశ నుంచి ఏమొచ్చినాయి? ఐదు జ్ఞానేంద్రియాలు వచ్చినాయి. ఒక్కొక్క వాయువు, ఆకాశం, భూమి, అగ్ని, నీరు, ఒక్కొక్క పంచభూతం, పంచభూతాల్లో ఒక్కొక్క భూతం ఏదైతే ఉందో దాని యొక్క సాత్వికాంశ నుంచి ఐదు జ్ఞానేంద్రియాలు వచ్చినాయి. ఈ ఐదు భూతాల యొక్క కలయికతో సమిష్టిగా వాటి యొక్క సాత్వికాంశ నుంచేమో నాలుగు అంతఃకరణాలు వచ్చినాయి, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. అప్పటికి 5, 4, 9 ఇవి దేని నుంచి వచ్చినాయి? పంచభూతాల యొక్క సాత్వికాంశం నుంచి వచ్చినాయి. ఇక పంచభూతాల యొక్క రాజసికాంశం నుంచి ఏమొచ్చినాయి అని అంటే ఒక్కొక్క పంచభూతం యొక్క, ఒక్కొక్క భూతం యొక్క రాజసికాంశం నుంచేమో ఐదు కర్మేంద్రియాలు వచ్చినాయి. సమిష్టిగా అన్నింటి యొక్క రాజసాంశం నుంచేమో ఐదు ప్రాణాలు వచ్చినాయి, పంచప్రాణాలు వచ్చినాయి. ఈ 5, 5, 10 ఇందాకటి 9, ఈ 10 కలిస్తే 19. ఈ 19 తత్వాలని లింగ శరీరం, సూక్ష్మ శరీరం అని అంటారు. ఎట్లా సూక్ష్మ శరీరం వచ్చింది ఈ ప్రపంచానికి? ఈ జీవులకి సూక్ష్మ శరీరం వచ్చేసింది. ఈ ప్రపంచానికి వచ్చినటువంటి సూక్ష్మ శరీరాన్నే బ్రహ్మ అంటారు, ఎందుకంటే సమిష్టి కాబట్టి. సరే ఇవి మరి స్థూల శరీరం కావాలిగా, మరి ఇంకేం మిగిలిపోయింది? అక్కడ తమోగుణం మిగిలిపోయింది. అందుకని పంచభూతాల యొక్క ఈ తమోగుణాంశ నుంచి ఏమైందంటే ఆ పంచభూతాలు పంచీకరణం చెందినవి. ఇప్పటివరకు పంచభూతాలు కంటికి కనపడకుండా తన్మాత్రలుగా ఉన్నాయి కదా, అవి ఎప్పుడైతే ఈ తమోగుణాంశం వల్ల పంచీకరణం చెందినయో పంచీకరణం చెందుతూ అవి కాస్త స్థూలమైనవి. ఇప్పుడు స్థూలమైనటువంటి పంచభూతాలు కలిసి స్థూలమైనటువంటి దేహం వచ్చింది, స్థూల దేహం.
సూక్ష్మమైనటువంటి పంచభూతాల నుంచి సూక్ష్మదేహం వచ్చింది, స్థూలమైనటువంటి పంచభూతాల నుంచేమో స్థూలదేహం వచ్చింది. ఈ ప్రకారంగా సూక్ష్మదేహం స్థూలదేహం ఈ రెండు వచ్చేటప్పటికల్లా జీవుడు తయారయ్యాడు. అలాగనే అక్కడ ప్రపంచం తయారయ్యింది. కాబట్టి అక్కడేమో ప్రపంచం, ఇక్కడేమో జీవుడు, ఇది పిండాండం అది బ్రహ్మాండం. ఈ ప్రకారంగా పరమాత్మ నుంచి ఇవన్నీ వచ్చినాయి. మరి పంచభూతాలన్నీ కూడా పరమాత్మ కంటే వేరా? కాదు. ఎందుకని? గాలి కనుక కొడితే, నేను చెప్తున్నా ఉదాహరణ, నీరు అలలు అల్లగా అవుద్ది, అలలు నీటి కంటే వేరా? ఈ నీరేనా? ఈ నీరే. అలాగనే మరి పరమాత్మ కూడా అలా పంచభూతాలుగా ఏర్పడ్డప్పుడు ఆ పంచభూతాలు కూడా పరమాత్మ కంటే వేరే కాదు. మరి పంచభూతాలు పరమాత్మ అయితే ఆ పంచభూతాల నుంచి వచ్చినటువంటి సూక్ష్మ శరీరం స్థూల శరీరం ఇవేమిటి? ఇవి కూడా పరమాత్మే. కనుక అంతా పరమాత్మే. పరమాత్మ తప్ప ఇంకా అన్యమైనటువంటిది ఏమీ లేదు. ఈ విధంగా పంచభూతాలతో ఈ ప్రపంచం అనేటువంటిది, మన కంటికి కనిపించేటువంటి ప్రపంచం తయారైంది. సరే, అక్కడ ప్రపంచం తయారైంది, ఇక్కడేమో స్థూల సూక్ష్మ కారణ దేహాలతో జీవుడు తయారయ్యాడు. మరైతే ఇప్పుడు ఈ జీవుడు నిజంగా పనిచేయాలంటే కుదరదు. ఎందుకనంటే అన్నీ కూడా స్థూలంగానే ఉంటాయి. అన్నీ స్థూలంగా ఉన్నాయి, అన్నీ జడంగా ఉన్నాయి. అందువల్ల ఇవి పనిచేసేయగలరు. కాబట్టి ఇవి పనిచేసేయాలంటే చైతన్యం కావాలి. చైతన్యం కావాలంటే పరమాత్మ ఇందులోకి వచ్చి కూర్చోవాలి. ఇందులోకి వచ్చి కూర్చోవాలంటే ఆయన ఎక్కడి నుంచో బయలుదేరి దీంట్లోకి రాడు. ఎప్పుడైతే తయారైనయో వీటిలో ఆయన కూడా ఉన్నాడు. ఇందాక చెప్పుకున్నాం, పంచభూతాలు ఎప్పుడైతే తయారైనయో పంచభూతాలు పరమాత్మతోటే తయారైనవి. ఇప్పుడు మట్టితో కుండ చేస్తే ఏమంటే కుండ తయారైన తర్వాత మట్టి వచ్చి కూర్చుందండి అన్నాం అనుకో, ఎలా ఉంటుంది? అది మనకు బాగా అర్థమవుద్ది కదా. మట్టితోటి కుండ తయారు చేస్తున్నాం. కుండ తయారైపోయిన తర్వాత మనం అంటున్నాం ఏమండి, ఈ కుండలో ఆ మట్టి వచ్చి కూర్చున్నదండి అని. కుండలో ఆ మట్టి వచ్చి కూర్చుందా? అదే కూర్చోవాలా. కుండతో సహానే తయారైంది. అలాగనే ఈ పంచభూతాలన్నీ కూడా పరమాత్మతోటి తయారైనవి. ఆ పరమాత్మతో తయారైనటువంటి ఆ పంచభూతాల నుంచి ఈ స్థూల సూక్ష్మదేహాలు వచ్చినాయి. అంటే ఇవి కూడా పరమాత్మతోటే ఉన్నాయి. అంటే పరమాత్మతో ఉండబట్టే ఇక్కడ చైతన్యం అనేటువంటిది ఉంటా ఉన్నది. కాబట్టి ఇప్పుడు జీవుడుగా ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి వాడు ఎవరయ్యా అసలు అని అంటే దేవుడే. ఇక్కడ జీవుడుగా వ్యవహరిస్తున్నది దేవుడే. ఇప్పుడు ఆ దేవుడు ఈ జీవుడైనటువంటి విధానం ఏమిటో తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు. దేవుడు జీవుడైనటువంటి విధానం ఎందుకండి చెప్పటం? దేవుడు జీవుడైనటువంటి విధానం తెలిస్తే జీవుడు దేవుడు కావచ్చు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే మనం జీవుళ్ళము అని అనుకుంటున్నాం. నేను జీవుణ్ణి అని అనుకుంటున్నాం. నేను దేవుణ్ణి అని అనుకుంటలా. ఎందుకు పట్టింది ఈ కర్మ మనకి? ఎందుకో పట్టింది. మొత్తం మీద పట్టి మనం ఏమనుకుంటున్నామంటే నేను జీవుణ్ణి అని అనుకుంటున్నాం. అయ్యా నువ్వు జీవుడివి కాదు దేవుడు అని శాస్త్రం చెబుతా ఉంది. అదే విన్నాను చెప్పండి, నేను జీవుణ్ణే అని జీవుడిగానే వ్యవహరిస్తున్నాం. ఇప్పుడు మనం ఇట్లా వ్యవహరిస్తున్నటువంటి మనం నే కాదు, నేను జీవుణ్ణి కాదు, నేను దేవుణ్ణే అని అనాలి అని అంటే నిజంగా నేను దేవుణ్ణా అని తెలియాలి. అసలు దేవుడే జీవుడయ్యాడా అని తెలియాలి. ఆ దేవుడు జీవుడు ఎట్ట అయ్యాడో తెలియాలి. ఆ దేవుడు జీవుడు ఎట్టయ్యాడో తెలిస్తే ఈ జీవుడు అట్లానే మళ్ళీ దేవుడు కావచ్చు. ఆయన ఏ మార్గంలో వచ్చి జీవుడయ్యాడో తెలిస్తే ఆ మార్గంలోనే పోయి దేవుడు కావచ్చు. అందుకోసమని దేవుడు జీవుడైనటువంటి విధానాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత శ్లోకం చూడండి, ఆరో శ్లోకం. సృష్ట్యా జగత్ సకలమేవ మశేషకర్త. పునరుపాగత జీవ భావ. విస్మృత్య సత్య సుఖ బోధమయ స్వరూపం. భ్రాంత్యా భ్రమాత్య నిశమస్త వివేకలేశః. సృష్ట్వా జగత్ సకలమేవ మశేషకర్త.
समस्त विवेक लेशः एवं ఈ ప్రకారంగా సకలం జగత్తు సృష్ట్వా ఈ జగత్తంతటిని కూడా సృష్టించి సకలం జగత్ సృష్ట్వా ఈ జగత్తంతటిని ప్రపంచమంతటిని కూడా సృష్టించి అశేషకర్త అశేషకర్త అయినటువంటి పరమాత్మ ఇక్కడ మళ్ళీ అకర్త అని చెప్పకుండా అశేషకర్త అని ఓ పదంతో చెప్తున్నారు. అంటే ఇంకా ఏ రకమైనటువంటి కర్మలు చేయకుండా ఉండే కేవలంగా ఉండేటువంటి ఆ కేవలుడైనటువంటి కైవల్యుడైనటువంటి ఆ పరమాత్మ అశేషకర్త అయినటువంటి పరమాత్మ తత్ ప్రావిశత్ అందులో ప్రవేశించి ఎందులో ప్రవేశించాడు ఈ ప్రపంచంలో ప్రవేశించి. అందుకే ఇందాక ఒక మాట చెప్పుకున్నాం ప్రపంచంలో ప్రవేశించంటే ఆయన ఎక్కడో కూర్చొని దండకమండలాలు పట్టుకొని ఇందులోకి ప్రవేశించలా ఆయన ప్రవేశించే ఉన్నాడు. ఇది ఎప్పుడు తయారైందో దాంతోపాటు అది కూడా ఉంది అంతే తప్ప అది తర్వాత ఎప్పుడో వచ్చి కూర్చోవటం కాదు. అందువల్ల ఈ అశేషకర్త ఏమి కర్తగానటువంటి ఆయన అట్లా దాంట్లో ప్రవేశించి అంటే ఆయన ప్రవేశించాలని అనుకోకుండానే అందులోనే ఉండిపోయాడనమాట. అంటే ఇక్కడ సంకల్పాలంటూ ఏమీ లేవు. అలా ప్రవేశించి పునః తిరిగి జీవభావ జీవభావాన్ని ఉపాగత పొందాడు. అది పరమాత్మ ఈ ప్రపంచంలో ప్రవేశించి జీవభావాన్ని పొందాడు. ప్రపంచంలో ప్రవేశించంటే ఆ ప్రపంచమే కాదు ఈ ప్రపంచం కూడా. అంటే బ్రహ్మాండమే కాదు పిండాండం కూడా దాంట్లోనూ దీంట్లోనూ అంతేగాని దాంట్లోకి వచ్చి దీంట్లో లేకుండా ఉండలేదు దీంట్లోకి వచ్చి దాంట్లో లేకుండా ఉండలేదు. ఆయన మొత్తంలో ఉన్నాడు. అసలు ఉన్నదే ఆయన ఆయనలోనే ఇదంతా ఉంది. అందువల్ల ఆయన లేకుండా ఎట్లా ఉంటుంది? కనుక జీవుడు ఎట్లా అయ్యాడయ్యానంటే దేవుడు ఇదిగో ఈ ఉపాధులు తగిలించుకోవటం వల్ల జీవుడయ్యాడు. అంటే ఉపాధుల్లో కూర్చోవటం వల్ల జీవుడయ్యాడు, ఉపాధుల్లో ప్రతిబింబించటం వల్ల జీవుడయ్యాడు. మనం ఇక్కడ ఒక బకెట్ పెట్టి అందులో నీళ్లు పెట్టేసి ఆ ఎండా సమయంలో బాగా ఎండ వచ్చేటప్పుడు ఆ దాంట్లో కనుక నీళ్లు పోసి పెట్టేవాడంటే దాంట్లో మనకేం కనపడుద్ది? సూర్యుడి యొక్క ప్రతిబింబం కనపడుతుంది. మనం బకెట్ పెట్టి నీళ్లు పోసిన తర్వాత అప్పుడు సూర్యుడు వచ్చి కూర్చున్నాడండి. అప్పుడు వచ్చి కూర్చున్నాడు అని అంటే ఆహా నువ్వు నీళ్లు పోసిన తర్వాత పోసావా లేదా అని జాగ్రత్త చూసుకొని ఆయన వచ్చి కూర్చోలే. నీళ్లు నువ్వు పోస్తూ ఉండగానే ఆయన దాంట్లో ఉంటాడు. ఎలా ఉంటాడండి అది మనకు తెలుసు ఎలా ఉంటాడు. ఎందుకనంటే ఆయన లేకుండా ఎట్టుంటాడు, ఆయన ఎక్కడైతే ప్రతిబింబిస్తాడో ప్రతిబింబించేటువంటి వస్తువుని మనం అక్కడ పెట్టినప్పుడు ఆయన దాంట్లో కూర్చొని ఉంటాడు. ఇప్పుడు బకెట్లోకి వచ్చానండి, ఇప్పుడు బకెట్లోకి వచ్చిందండి, నువ్వు నీళ్ళు కనుక పోయిపోతే బకెట్లోకి రాదు. ఇప్పుడు నీళ్ళు పోసావు కాబట్టి ఆ నీళ్ళలో ప్రతిబింబిస్తూ ఉన్నాడు. అలాగనే ఇక్కడ కూడా ఏమిటంటే ఈ జగత్తంతా ఎప్పుడైతే తయారైందో ఈ జగత్తులో పరమాత్మతో సహానే ఈ జగత్తు తయారైపోయింది. అందువల్ల పరమాత్మ ఆ పరమాత్మగా ఉన్నప్పుడు పరమాత్మగా ఉన్నప్పుడు ఆయన లక్షణాలు ఆయనకున్నాయి. ఆయన పరమాత్మే అప్పుడు. ఎప్పుడైతే పరమాత్మ ఈ ఉపాధుల్లో కూర్చోవటం జరిగిందో వెంటనే ఆయన కాస్త జీవుడయ్యాడు. అయితే ఏమైంది ఆ జీవుడైతే ఏమైంది? జీవభావం కనుక వస్తే ఏమైంది? ఆ విషయం చెప్తున్నారు. ఆ విషయం చెప్తే ఇక్కడ ఒక మాట చెప్పారు, పునః జీవభావ ఉపాగత, తిరిగి జీవభావాన్ని పొందాడు. తిరిగి అంటే ఇంతకుముందు ఎప్పుడు పొందాడు? ఇంతకుముందు ఎప్పుడు పొందాడంటే ఆ పూర్వపు సృష్టిలో కూడా ఇంతే జరిగింది. పూర్వపు సృష్టిలో కూడా అంటే ఈ సృష్టికి ముందు ఎప్పుడైతే సృష్టి జరిగిందో, ప్రళయకాలానికి ముందు సృష్టి ఎప్పుడైతే జరిగిందో ఆ సృష్టి జరిగినప్పుడు కూడా అలాగనే దేవుడు కాస్త జీవుడయ్యాడు. మళ్ళీ ఆ సృష్టి కాస్త పోయింది, ఓ కొన్ని కోట్ల సంవత్సరాలు ప్రళయం ఉంది, ఆ తర్వాత మళ్ళీ సృష్టి జరిగింది, ఆ సృష్టిలో మళ్ళీ జీవుడయ్యాడు. మరి దానికంటే ముందు సృష్టిలో కూడా ఆయన అంతే, ఆ దేవుడు కాస్త జీవుడయ్యాడు. మరి దానికంటే ముందు కూడా అంతే. అంటే ఆయన కూడా తిరిగి అంటే మళ్ళీ ఇలాగ జీవుడు అవతారే ఉన్నాడు. కాబట్టి పరమాత్మ ఏ ఉపాధులు లేకుండా ఉన్నప్పుడు ఆయన పరమాత్మగా ఉంటాడు. ఎప్పుడైతే ఉపాధులు తయారైనయో ఆ ఉపాధులు తయారవడంతో ఉపాధుల్లో ఉంటున్నాడు, ఉపాధుల్లో ఎప్పుడైతే ఉంటున్నాడో ఆయన కాస్త జీవుడు అవుతున్నాడు. అందుకని తిరిగి జీవుడు అవుతున్నాడు అని ఇక్కడ చెప్పారు. అయితే జీవుడైన తర్వాత ఏం జరుగుతుందంటే సత్య సుఖబోధమయ స్వరూపం, సత్య సుఖ బోధ
సత్య అంటే మూడు కాలాల్లో ఉండేది, దాన్నే సత్ అంటారు. సుఖ అంటే ఆనందం, బోధ అంటే జ్ఞానస్వరూపం. మనం సత్తు చిత్తు ఆనందం అంటామే, దాన్నే ఇక్కడ సత్య సుఖ బోధ స్వరూపం అని అన్నారు. సత్తు చిత్తు ఆనందం, సత్ అంటే ఎప్పుడు ఉండేది, దాన్నే ఇక్కడ సత్య అన్నారు. చిత్తని అంటే జ్ఞానం, దాన్ని ఇక్కడ కూడా ఆ చిత్తనే పిలుస్తున్నారు, బోధాన్ని పిలిచారు. అలాగనే ఆనందాన్ని ఇక్కడ సుఖ అన్నారు. కాబట్టి ఏ మాట అన్నా ఒకటి. కాబట్టి సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ తన యొక్క స్వరూపాన్ని విస్మృత్య విడిచిపెట్టేసి, ఎవరి సంగతో కాదు మన సంగతే, జాగ్రత్తగా ఆలోచించుకోండి. పరమాత్మ అయినటువంటి నేను హాయిగా ఆనందంగా ఉన్నటువంటి వాడిని, ఎప్పుడైతే ఈ జగత్ అనేటువంటిది ఏర్పడిందో, ఎప్పుడైతే ఈ దేహాలు అనేటువంటివి ఏర్పడిపోయినాయో, ఈ దేహాలన్నింటిలో చేరి నా అసలు లక్షణం ఏమిటంటే సత్తు చిత్తు ఆనంద స్వరూపం అయితే దాన్ని కాస్త విడిచిపెట్టేసి ఇలా భావిస్తే ఏమవుతారంటే మనం మనం ఆ అనుభూతికి దగ్గర అవుతాం. లేక మనం కనుక ఆ పరమాత్మ ఇట్లా వచ్చి ఇంట్లో కూర్చొని ఆయన లక్షణాలు పోగొట్టుకున్నా అంటే ఆయన ఎవరు పోగొట్టుకున్నాడు కదా, పోగొట్టుకుంటే పోగొట్టుకొనియండి, మందేం పోయింది, మనం మాత్రం బాగానే ఉన్నాం కదా అని అనుకుంటాం. ఏం బాగలేము మనం. మనం కూడా నిజంగా సత్తు చిత్త ఆనంద స్వరూపులమే అయినప్పటికీ కూడా, అంటే పరమాత్మ స్వరూపం కదా సత్తు చిత్త ఆనంద స్వరూపమే అయితే, అంత సత్తు కాదు, అంత చిత్తు కాదు, అంత ఆనందం కాదు. ఆ సత్తు ఏమో సత్తు అయిపోయింది, చిత్తేమో చిత్తు అయిపోయింది, ఆనందమేమో సుఖమైపోయింది. అందువల్ల ఏమిటనంటే ఇక్కడ అవి లేవు. ఎందుకనంటే ఎప్పుడైతే ఈ ఉపాధుల్లోకి వచ్చి కూర్చోవటం జరిగిందో వెంటనే మన యొక్క యథార్థ స్వరూపాన్ని మనం పోగొట్టుకున్నాం. అంటే పరమాత్మ తన యొక్క సచ్చిదానంద స్వరూపాన్ని విస్మృత్య మర్చిపోయి అస్త వివేక లేశ వివేకం కొంచెం కూడా లేకుండా, అంటే పూర్తిగా వివేకం అంటే బుద్ధి, అసలు బుద్ధి పూర్తిగా లేకుండా పోయినటువంటి వాడై, అంటే ఏమాత్రం వివేకం లేకుండా భ్రాంత్యా అంటే భ్రాంతితో అనిశం భ్రమతి నిరంతరము తిరుగుతూ ఉన్నాడు, భ్రమిస్తూ ఉన్నాడు. అనిశం అనంటే నిరంతరం ఎల్లప్పుడూ కూడా భ్రమతి అంటే తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ తిరుగుతున్నాడు, ఇదిగో ఇందులోనే ఈ సంసార జన్మమరణ చక్రంలో తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనకి ఏం చెబుతున్నారంటే జగత్తును సృష్టించి అశేషకర్త అయినటువంటి పరమాత్మ ఈ జగత్తులో వచ్చి కూర్చొని తిరిగి జీవభావాన్ని పొందాడు, తన సచ్చిదానంద స్వరూపాన్ని మర్చిపోయి వివేకాన్ని పూర్తిగా పోగొట్టుకున్నటువంటి వాడై భ్రాంతితో నిత్యము తిరుగుతూ ఉన్నాడు. దేని తిరుగుతూ ఉన్నాడు, అది దానికోసం. ఏం పోగొట్టుకున్నాడు, దానికోసం. ఏం పోగొట్టుకున్నాడు, సత్ ఎప్పుడు ఉండాలి, చిత్ జ్ఞానం, ఆనందం, ఈ మూడు పోగొట్టుకున్నాడు. అందుకని ఇప్పుడు కూడా ఏంటంటే నేను చాలా కాలం ఉండాలని, నేను అన్నీ తెలుసుకోవాలని, నేను ఆనందంగా ఉండాలని, అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రపంచంలో తిరుగుతున్నాం. అంటే మన లక్షణాన్ని మనం పోగొట్టుకొని అది మర్చిపోయి, మన స్వరూపాన్ని మనం మర్చిపోయి, ఇదే నేను అనుకొని ఈ జీవభావంతో కూడుకొని మనం కాస్త వాటి కోసం ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాము. ఇది జీవుడు ఈ ప్రపంచంలో యథార్థంగా ఎవరు అనంటే దేవుడే. ఆ దేవుడు ఎందుకు జీవుడయ్యాడు, ఆయనకేం కర్మ పట్టింది అనంటే అదిగో దేవుడు ఈ ఉపాధుల్లో కూర్చోటంతో ఆయన కాస్త జీవుడయ్యాడు. జీవుడు కాగానే ఏమైంది, ఆయన యొక్క స్వరూపాన్ని ఆయన మర్చిపోయాడు. మర్చిపోతే ఏమైంది, భ్రాంతి భ్రమ, ఈ భ్రమతోటి తిరుగుతూ ఉన్నాడు, ఇందులో పడి తిరుగుతూ ఉన్నాడు. ఇది ఈ శ్లోకం యొక్క భావం. మనలో మూడు శరీరాలు ఉన్నాయి, ఒకటి కారణ శరీరం, రెండు సూక్ష్మ శరీరం, మూడు స్థూల శరీరం. ఈ పంచతన్మాత్రల యొక్క సాత్విక అంశాల నుంచి సూక్ష్మ శరీరం తయారైంది, పంచతన్మాత్రల యొక్క రాజసిక అంశం నుంచి కూడా ఈ సూక్ష్మ శరీరం తయారైపోయింది. ఇక పంచతన్మాత్రల యొక్క తామసికాంశం నుంచి ఈ పంచభూతాలు పంచీకరణం చెంది, ఆ పంచీకరణం చెంది స్థూలభూతాలై అవి కలిసిపోయి
ఈ స్థూల శరీరాలు స్థూల ప్రపంచం ఏర్పడిపోయింది. సరే, ఇంతవరకు మనం నేను తెలుసుకున్నాం. మరి ఇలా ఏర్పడిపోయిన తర్వాత ఈ మూడింటితోటి కలిసినప్పుడు జీవుళ్ళు అయ్యారు. ఈ లోకంలో జీవుళ్ళు ఏర్పడ్డారు. జీవుళ్ళు భోగించడానికి భోగ్య భూమి కావాలి కాబట్టి ప్రపంచం అనేటువంటిది ఏర్పడింది. నామరూపాలతో కూడినటువంటి ప్రపంచం ఏర్పడింది. ఇప్పుడు ఈ జీవుళ్ళు ఏం చేస్తున్నారు? ఈ లోకంలో ఏం చేస్తున్నారు? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి ఐదు విషయాలు ఉన్నాయి ప్రపంచంలో. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ విషయాల కోసం పరుగులు తీస్తూ వాటి ద్వారా సుఖాన్ని పొందాలని అనుకుంటూ ఏదేదో కొంతకాలం పొందుతూ, తాత్కాలికంగా పొందుతూ, మళ్ళీ ఇది చాలలేదని ఇంకో దాన్ని పొందుతూ ఇలా ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఈ జీవుడు ఇలా ప్రయత్నం చేయాలంటే యథార్థంగా ఈ దేహం కానీ, ఈ మనస్సు కానీ, ఈ బుద్ధి కానీ, ఈ ఇంద్రియాలు కానీ ఇవన్నీ కూడా అసలు యథార్థంగా జడం. వీటిట్లో చైతన్యం ఉంటేనే ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు చైతన్యం వచ్చి కూర్చుంది కాబట్టే ఇప్పుడు ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. అంటే ఈ జడమైనటువంటి ఇంద్రియాలు, ఈ మనోబుద్ధులు ఈ ప్రపంచంలో తిరగటానికి కానీ, ఆలోచనలు చేయటానికి కానీ, దేనికైనా సరే ఈ చైతన్యం కావాలి. కాబట్టి ఈ సర్వవ్యాపక చైతన్యమైనటువంటి పరమాత్మ స్వరూపం ఈ ప్రపంచంలో ప్రవేశించి, ఈ జీవులలో ప్రవేశించి, ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధుల్ని చైతన్యవంతం చేస్తుంది. దాంతో ఈ జీవులందరూ కూడా ఈ ప్రపంచంతో ప్రమేయం పెట్టుకున్నారు. ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్నే ఉపాధులు అని అంటారు. ఉపాధులు అని అంటే కప్పేసినవి అన్నమాట. అదిగో ఈ ఉపాధులు ఏవైతే ఉన్నాయో వాటిట్లో చేరి ఆ ఉపాధులతో తాదాత్మ్యం పెట్టుకొని ఇదిగో ఇలా జీవుడు అవుతా ఉన్నాడు పరమాత్మ ప్రతి సృష్టిలో కూడా. అందుకనే తిరిగి తిరిగి జీవుడు అవుతూ ఉన్నాడు. అయితే ఇలా జీవుడు అయిన తర్వాత ఏం జరుగుతూ ఉంది? జీవుడు అయిన తర్వాత ఏం జరుగుతుంది? తన యొక్క స్వరూపాన్ని మర్చిపోయాడు. ఏమిటి స్వరూపం? సత్తు, చిత్తు, ఆనందం. ఈ సత్తు, చిత్తు, ఆనంద స్వరూపాన్ని మర్చిపోయాడు. అలా మర్చిపోయిన తర్వాత ఈ జీవుడు ఈ జగత్తును సత్యం అనుకుంటున్నాడు. సత్యమైనటువంటి తన స్వరూపాన్ని మర్చిపోయి ఈ జగత్తును సత్యం అని అనుకుంటా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ జగత్తును సత్యం అనుకుంటున్నాడో ఈ జగత్తులో ఉన్నటువంటి వస్తువుల్ని, విషయాల్ని, భోగాల్ని వీటన్నింటినీ కూడా సత్యమని, వాటి ద్వారా నేను సుఖాన్ని, ఆనందాన్ని పొందగలనని అనుకుంటున్నాడు. ఎప్పుడైతే అలా పొందగలనని అనుకుంటున్నాడో ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం పెట్టుకొని వాటిని సాధించడం కోసం, వాటిని సంపాదించడం కోసం ఈ లోకంలో కర్మలు చేస్తూ ఉన్నాడు, కృషి చేస్తూ ఉన్నాడు. తాదాత్మ్యాన్ని పెట్టుకోవటం వల్లనేమో తన స్వరూపాన్ని మర్చిపోయాడు. దాన్నే ఇక్కడ చెప్పారు, విస్మృత్య సత్య సుఖ బోధ స్వరూపం అని. అంటే యథార్థంగా పరమాత్మ అన్ని కాలాలలో ఒకే విధంగా ఏ మార్పులు లేకుండా, జనన మరణాలు లేకుండా ఉండేటువంటి సత్స్వరూపం, దాన్నే సత్యస్వరూపం అని అంటారు. అలాగనే సర్వాన్ని తెలుసుకునే చిత్స్వరూపం, అన్నీ తెలిసినటువంటి సర్వజ్ఞుడు పరమాత్మ. మళ్ళా కూడా సర్వజ్ఞుడు వాడండి, అన్నీ తెలిసినటువంటి వాడండి. అన్నీ తెలుసు కానీ కొన్ని తెలియవు, చాలా తెలుసు అప్పుడు అన్నీ తెలుసు అంటాం. అంతేగా అన్నీ తెలిసినటువంటి వాడుగా, అన్నీ తెలిసినటువంటి వాడు ఆ పరమాత్మ. ఎందుకంటే ఆయన చిత్స్వరూపుడు కనుక. అంతేకాకుండా పరమాత్మ ఆనంద స్వరూపం. ఆయన ఆనందం బయట నుంచి ఏదో ఒక వస్తువుల ద్వారానో, దేని ద్వారానో రావాల్సిన పల్లె. ఎందుకంటే ఆయన దృష్టిలో బయట ఇంకేమీ లేదు, ఆయన మాత్రమే ఉన్నాడు. మరి ఎట్లా వస్తుంది ఆనందం? ఆయనే ఆనందం, ఆయన స్వరూపమే ఆనందం. అసలు దుఃఖం అంటే ఎట్టుంటుందో తెలియని ఆనందం. అందువల్ల ఆయన ఆనంద స్వరూపుడు. కాబట్టి ఆయన ఆనందం ఏకరసమైనటువంటిది, దుఃఖరహితమైనటువంటి స్వరూపం. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన యథార్థ స్వరూపం అయితే ఇది మర్చిపోయాడు. ఎందుకని? తాదాత్మ్యం పెట్టుకోవటం వల్ల. ఎప్పుడైతే ఇది మర్చిపోయాడో మళ్ళీ తనకు కావాల్సినటువంటి ఆనందం, తనకు కావాల్సినటువంటి సుఖం, తనకు కావాల్సినటువంటి జ్ఞానం వీటన్నిటి కోసం ఏం చేస్తున్నాడంటే ఈ ప్రపంచంలోకి తొంగి చూస్తూ ఉన్నాడు. అంటే సుఖం కోసం, ఏ వస్తువుల కోసం కానీ, భోగాల కోసం కానీ, విషయాల కోసం కానీ పరిగెత్తాల్సినటువంటి అవసరం లేనటువంటి పరమాత్మ ఎప్పుడైతే ఈ దేహంలో కూర్చున్నాడో
ఆ పరమాత్మ తనను తాను మర్చిపోయి జీవుడై ఈ ఉపాధులతో తారాట్యం పెట్టుకొని తాను అఖండ ఆనంద స్వరూపుణ్ణి అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఆ ఆనందం కావాలి గనక ఆ ఆనందం కోసం ప్రపంచంలో తిరుగుతున్నాడు. ఆ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల కోసం విషయాల కోసం ప్రాకులాడుతూ ఉన్నాడు, విషయ వస్తువుల వెంట పరుగులు తీస్తూ ఉన్నాడు, వాటి కోసం అరులు చేస్తూ ఉన్నాడు. జీవుడై సమస్తమైనటువంటి దుఃఖాల్లో మునిగిపోతూ ఉన్నాడు. అయితే తాదాత్మ్యం అంటే ఏమిటి? తాదాత్మ్యం అంటే ఏముందండి? దాంతో కలిసిపోవటమే కదా. అదే ఇప్పుడు పరమాత్మ ఈ ఉపాధుల్లో కూర్చొని ఉపాధులతో తాదాత్మ్యం చెందాడని చెప్పుకున్నాం కదా. అంటే ఏంటి? ఈ దేహమే నేనని, ఈ ఇంద్రియాలు నేనని, ఈ మనస్సే నేనని, ఈ బుద్ధే నేనని, ఇదంతా నేనేనని, అదే నేను, నేనే అది అని ఇలా అనుకుంటున్నాడు. ఇది యథార్థమా? కాదు. ఎందుకని? మర్చిపోయాడు కాబట్టి. జీవుడు తన యొక్క స్వభావాన్ని స్వరూపాన్ని మర్చిపోయాడు కాబట్టి ఇలా అనుకుంటున్నాడు. ఈ తాదాత్మ్యం అనేటువంటిది మనకు గనక బాగా చక్కగా అర్థం కావాలంటే ఇప్పుడు ఒక ఉదాహరణ చూడండి. ఓ పిల్లవాడు, పిల్లవాడిని తీసుకొని తిరణాలకు పోయారు తల్లిదండ్రి. భాగ్యవంతులైనటువంటి వాళ్ళు, ఏ తిరుపతికో శ్రీశైలానికో ఎక్కడికో పోయారు. బాగా ఏ బ్రహ్మోత్సవాలప్పుడు బాగా రష్గా ఉంది. అలాంటి సమయంలో పొరపాటున పిల్లవాడు తప్పిపోయాడు. వీళ్ళేమో చూసుకోవాలి, ఏదో ఆనందంలో భక్తిలో తన్మయంలో మునిగిపోయారు. సరే పిల్లవాడు తప్పిపోయాడు. ఆ తర్వాత కాసేపటికి చూసుకున్నారు, అరేరే పిల్లవాడేడు పిల్లవాడేడు అనుకున్నారు. చుట్టూ చూశారు, ఎక్కడా వాడు కనపడలా. ఎందుకంటే అప్పటికే చాలా దూరం వచ్చేసారు వీళ్ళు. సరే ఆ పిల్లవాడేమో ఏడుస్తూ ఎటో పోతున్నాడు, వీళ్ళేమో ఎటో వెతుకుతూ ఉన్నారు. చివరికి వాడు వీళ్ళకి కనపడలా. సరే అప్పుడు ఏదో అక్కడ చెప్పించారు, ఎవరికి కనపడలేదు, ఎవరికి తెలియలేదు, వాడు ఎక్కడ తిరుగుతున్నాడో, ఎటో పోయాడు, జనసంచారం లేనటువంటి ప్రాంతంలో ఉన్నాడు. వీళ్ళేమో ఎక్కడెక్కడో తిరిగారు, ఎక్కడా కనపడలా. చివరికి ఆ తిరుపతి కొండ మీదకే వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, భిక్షాటం చేసుకునేటువంటి వాళ్ళు, అడుగు తినేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కనపడ్డాడు అక్కడ. వాళ్ళు ఏదో ఎవరైనా దొరుకుతారేమో ఏకాంతం కొన్నకాటన అక్కడక్కడ దొరుకుతామంటే వాళ్ళకి దొరికాడు. సరే ఎవరా ఈ పిల్లవాడని వాళ్ళు అక్కడక్కడక్కడ విచారిస్తే ఎవరు మాకు తెలియదు అంటే మాకు తెలియదు అన్నారు. సరే కానీ మనకి ఎంతమంది పిల్లలు ఉన్నా పర్వాలేదు కదా, మరీ మంచిది అని అనుకున్నారు. ఆ పిల్లవాడిని కూడా తీసుకొచ్చారు, వాళ్ళ పిల్లలతో పాటు వీడికి కూడా బొచ్చిచ్చారు. అందరు కలిసి అడుక్కుంటున్నారు. సరే కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత వీడు పెద్దోడు అయ్యాడు, ఓ 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చినాయి. అబ్బాయి ఎవరయ్యా నువ్వనంటే, నేనండి ఫలానాయన కొడుకుని అన్నాడు. ఫలానాయన కొడుకు అంటే ఇప్పుడు ఎవరి పేరు చెప్పాడు? ఇదిగో పెంచుకున్నటువంటి ఆయన కొడుకు, పెంచుకున్నటువంటి ఆయన పేరు చెప్పాడు. ఎందుకనంటే ఈయన అసలు తండ్రి పేరు ఇప్పుడు వీడికి తెలియదు, ఆ తెలియనప్పుడే వీడు తప్పిపోయింది. ఆ తర్వాత 10 ఏళ్ళు ఇక్కడ పెరిగాడు. పెరిగేటప్పటికి ఏమైంది? ఈ తండ్రే తన తండ్రి, ఆ తల్లే తన తల్లి. ఎంతమంది అయ్యి అన్నల తమ్ముడు? మేము 6 అండి. అట్ట పట్టుకొచ్చిన వాళ్ళో, చిక్కిన వాళ్ళో, పుట్టిన వాళ్ళో ఎవరో ఉన్నారు మొత్తం 1/2 మంది. అందుకని 6. అక్క చెల్లెళ్ళు ఎంతమంది అయ్యా? 4. మొత్తం 10 అని అంటున్నాడు. ఏం చేస్తావు నువ్వు? అడుక్కు తింటావండి. ఎందుకు నీకేం పొలం లేదా? పొలం లేదు, ఏమీ లేదండి. డబ్బులు లేవా? డబ్బులు లేవు, డబ్బులు ఉంటే అడుక్కు తింటాం ఎందుకండి అని ఇలా చెబుతా ఉన్నాడు. నిజంగా ఇతను ఎవరు? ఒక భాగ్యవంతుడి యొక్క కొడుకు తప్పిపోయాడు. అమ్మారు ఇప్పుడు నేను భాగ్యవంతుడిని అని అనగలుగుతున్నాడా? అనలేకపోతున్నాడు. భాగ్యవంతుడిని అని అనడానికి వీల్లేదు. ఎందుకనంటే ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాడు. అంటే వాళ్ళకి పుట్టినటువంటి కొడుకు ఎప్పుడైతే వీళ్ళ చేత పెంచబడ్డాడో వెంటనే వీళ్ళ కొడుకు అయిపోయాడు, వీళ్ళే తల్లిదండ్రులు అయిపోయారు, వీళ్ళే అందమ్ములు అయిపోయారు, వీళ్ళస్తే తనాస్తి అయిపోయింది, వీళ్ళప్పులే తనప్పులు అయిపోయినాయి అంత వీళ్ళతోటి తాదాత్మ్యం. ఇది తాదాత్మ్యం అంటే. కాబట్టి పరమాత్మ సత్తు చిత్తు ఆనంద స్వరూపుడైతే ఆయన కాస్త దాని నదులు దీంట్లో కూర్చునేటప్పటికల్లా అది మొత్తం మర్చిపోయాడు. ఇప్పుడేమంటున్నాడంటే, ఏమయ్యా నువ్వు ఎంతకాలం చేయిస్తావు? నాదేముందండి, ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు బతుకుతాను అని అంటున్నాడు. అంటే సత్తు కాదు, పోయింది. చిత్తు జ్ఞానస్వరూపం. ఏమేం తెలిసాయా నీకు? నాకా ఏం తెలిసి ఉండదుగో, పలానా విషయం పలానా విషయం. ఇదిగోనండి గుడ్డలు కుట్టుకోవటం చేతో, అదిగో చెప్పులు కుట్టుకోవటం చేతో, లేకపోతే ఇదిగో వైద్యం చేయటం చేతో, లేకపోతే ఇదిగో కోర్టులో వాదించడం చేతో అని ఏదో వారికి తెలిసినటువంటి రెండు చెబుతాడు. అంతేగాని నాకు అన్నీ తెలిసి ప్రపంచంలో అంటాడా? అంటానికి వీలు. అలాగనే ఆనందం. నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటావు కదా,
ఎప్పుడు నవ్వుతానే ఉంటున్నా, ఏమి నవ్వటం లేండి, అది ఏదో అలవాటుగా నవ్వటము, అప్పుడప్పుడు ఏడుస్తూనే ఉండాలండి నా కర్మ, అప్పుడప్పుడు ఎన్నో కష్టాలు దుఃఖాలు బాధలు వస్తూ ఉంటాయండి, వాటన్నిటికీ నేను మాత్రం బాధపడినా అని అంటే ఆ సత్తు ఆ చిత్తు ఆ ఆనందము పోయి తాత్కాలిక సత్తు తాత్కాలిక చిత్తు తాత్కాలిక ఆనందం ఈ మాత్రం మిగిలింది అంటే వీటితోటి తాదాత్మ్యం చెందాడు. ఇది తాదాత్మ్యం అంటే. కాబట్టి దేవుడు ఇలా ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో ఈ ఉపాధులతో తాదాత్మ్యం చెంది ఇలా జీవుడైపోయాడు. ఈ తాదాత్మ్యం వల్ల ఏం జరిగింది అని అంటే హస్త వివేక లేశః, హస్త వివేక లేశః, పూర్తిగా వివేకాన్ని కోల్పోతూ ఉన్నాడు. వివేకం అనేటువంటిది ఏమీ లేదు, పూర్తిగా పోయింది అంటే బుద్ధి కలుషితమైపోతున్నది, దానితో జ్ఞానం కప్పివేయబడతా ఉంది. అందుకే తాను ఎప్పుడూ ఉండాలని, అందరికన్నా చాలా గొప్పగా ఉండాలని, కీర్తి ప్రతిష్టలు పొందాలని, బాగా ధనం సంపాదించాలని, ప్రపంచంలోని విషయ వస్తువుల వల్ల సుఖాలు భోగాలు పొందాలని, నేను నా వాళ్ళు సుఖంగా హాయిగా ఆనందంగా మరింత సుఖంగా ఉండాలని ఇలా భావిస్తూ ఉంటాడు. ఎందుకు ఇలా భావిస్తుంటాడంటే ఇదే భ్రాంతి. నిజంగా నువ్వు పరమాత్మవు కదా, మరి నిజంగా నువ్వు పరమాత్మవు గనకైతే ఇలా నేను హాయిగా ఉండాలా, నేను ఆనందంగా ఉండాలా, నా వాళ్ళు బాగుండాలా అని అనుకుంటారా? పరమాత్మ ఎప్పుడైనా నా వాళ్ళు బాగుండాలనుకుంటాడు? పరమాత్మకి తరవాళ్ళు ఎవరున్నారు అసలు? అసలు ఉంది ఆయన ఒక్కడేగా, రెండో వాళ్ళు ఎవరు లేరుగా. కాబట్టి ఆయన ఎట్టనుకుంటాడు, సరే ధనం సంపాదించాలా, ఏం చేసుకుంటాడు ఈ కాగితాలు ఆయన ధనం సంపాదిస్తే? అక్కర్లా, మరి ఇల్లు కట్టుకో. ఎందుకు ఇల్లు ఎందుకు కట్టుకోవటం? ఆయనకి ఏమైనా శరీరం ఉందా ఇల్లు కట్టుకోవటానికి? శరీరం లేదు కదా. ఆయన మొత్తం ఆయనే ఇల్లు, ఇల్లే ఆయన, ఆయన నికేతనం కాబట్టి ఆయనే అన్ని. కాబట్టి ఆయనకి ఏం కావాలి? ఏమక్కర్లా, ఏమక్కర్లేనటువంటి వాడు దీంట్లోకి వచ్చి నాకు అది కావాలి, ఇది కావాలి, ఆ సుఖం కావాలి, ఆ భోగం కావాలి, డబ్బు కావాలి, ఇల్లు కావాలి, పెళ్ళం కావాలి, పిల్లలు కావాలి, స్నేహితులు కావాలి, ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నాడు? ఎందుకు అనుకుంటున్నాడంటే తన సంగతి తను పూర్తిగా మర్చిపోయాడు. భ్రాంతి అని విస్మృత్య, తన సంగతులన్నీ కూడా మర్చిపోవటం వల్ల అస్త వివేక లేశః, బుద్ధి కాస్త పూర్తిగా మర్చిపోవటం వల్ల చెడిపోవటం వల్ల అందుకని ఇప్పుడు అవన్నీ కూడా కావాలనుకుంటున్నాడు. దీన్నే భ్రాంతి అని అంటున్నారు, దీన్నే భ్రమ అంటున్నారు. ఈ భ్రమతో ప్రపంచంలో కర్మరంగంలోకి దిగుతున్నాడు, నిరంతరం శ్రమిస్తున్నాడు, ధనాన్ని సంపాదిస్తున్నాడు, వస్తువుల్ని సంపాదిస్తున్నాడు, వాటిని భోగిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, వెంటనే ఆనందం లేదని చెప్పి మరొక దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు. తానున్నటువంటి ఇంటిలో ఆనందం లేదంటున్నాడు, మరొక ఇంటి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. తానున్న ప్రదేశంలో ఆనందం లేదనుకుంటున్నాడు, మరొక ప్రదేశానికి వెళ్తున్నాడు. తానున్నటువంటి దేశంలో తనకి బాగాలేదనుకున్నాడు, విదేశాలకు పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తాను అనుభవించేటువంటి వస్తువు అంత సుఖాన్ని ఇవ్వటం లేదనుకుంటున్నాడు, కాబట్టి మరొక వస్తువు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. తన వారితో సుఖం లేదనుకుంటున్నాడు, అందుకని ఇంకెవరితో జతగట్టాలని భావిస్తూ ఉన్నాడు. ఈ అన్వేషణలో అలసిపోతున్నాడే కానీ అనుకున్నది సాధించలేకపోతున్నాడు. తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు పొందుతున్నాడే కానీ శాశ్వతమైనటువంటి ప్రయోజనాన్ని, శాశ్వతమైనటువంటి సుఖాన్ని, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందలేకపోతా ఉన్నాడు. ఇలా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందలేకపోవటమే కాకుండా ఏం జరుగుతుందనంటే తన యొక్క స్వరూపానికి దూరం అయిపోతున్నాడు. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి విషయం. ప్రపంచంలో మనం ఎంతగా కూరుకుపోతున్నామో పరమాత్మకంతా దూరం అయిపోతున్నామనేటువంటి విషయం మనం గమనించాలి. అందుకనే పరమాత్మను కనుక ధ్యానించాలని అంటే ప్రశాంతంగా కూర్చోండి, ధ్యానముగ్గులు కానీ అని చెప్పడం దేనికంటే, మీరు అన్ని పనులు చేసుకుంటాం అనేటప్పుడు పరమాత్మ అంటే పరమాత్మ ఎక్కడ గుర్తొస్తాడప్పుడు? ఆ పనుల్లోనే మునిగిపోతాం. అంటే పనుల్లో ఎంత మునిగిపోతున్నామో పరమాత్మకు అంత దూరం అయిపోతున్నాం. ఆ పనుల్లో ఎంతవరకు అయితే మనం బయటికి రాగలుగుతామో అంతవరకు పరమాత్మకు మనం దగ్గర కాగలుగుతాం. నువ్వు పరమాత్మను భావించకపోయినా సరే మిగిలినటువంటి అన్ని వ్యవహారాలు కనుక మానేసి మెదలకుండా కూర్చుంటే నువ్వు పరమాత్మ స్వరూపుడి అవుతావు. ఎందుకంటే పరమాత్మ అంటే నేను పరమాత్మనే అనుకుంటే పరమాత్మ కాదు, ఏం అనుకోకపోయినా నువ్వు పరమాత్మే, ఇంకేది అనుకోకుండా ఉంటే, అంటే ఇంకేది నువ్వు భావించకుండా ఉండాలి, దాన్నే భావాతీత స్థితి అని అన్నారు. మరి సమాధి అభ్యాసం అని అంటారు. ఏమిటి సమాధి అభ్యాసం అని అంటే నేను పరమాత్మను అనుకోవటం కాదు, ఏమి అనుకోకుండా కేవలంగా ఉంటాం. అందుకనే కేవలంగా ఉంటే కైవల్యం అన్నారు, అదే మోక్షం. అందువల్ల
మనం ఏం చేస్తున్నాం అంటే ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఒక్క క్షణం కూడా ఊరికనే పాడేయకుండా ఎల్లప్పుడూ కూడా ప్రపంచ వ్యవహారాల్లో మునిగిపోతున్నాం. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. ఒకవేళ ఇది విసుగుబుట్టింది అనుకోండి ఇంకో పని, ఈ పనులు విసుగుబుట్టినాయి అనుకోండి ఆలోచనలు. ఏం ఆలోచనలు? భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు కానీ, భూతకాలానికి సంబంధించిన ఆలోచనలు కానీ, వర్తమానానికి సంబంధించిన ఆలోచనలు కానీ. అంటే ఏదో ఒక పని అన్నా చేస్తూ ఉండాలా, ఏదో ఒక ఆలోచన అన్నా చేస్తూ ఉండాలి. ఈ రెండు చేయకపోతే నిద్రపోయామనుకోండి కళ వచ్చుద్ది, అక్కడే మళ్ళీ ఆలోచనలే. ఎందుకంటే ఆ కళ సృష్టించింది మనసు కదా, ఆ మనసు అంటే ఆలోచనలే, అందువల్ల అక్కడ ఆలోచనే. ఏ కాకపోగా ఏంటంటే అన్నీ వదిలిపెట్టి కాసేపు అదిగో ఆ గాఢ నిద్రలో మాత్రం అప్పుడు పరమాత్మకి దగ్గర అవుతున్నాం. ఆ దగ్గర కావటం ఎట్లంటే కావాలని కావటం కాదు, ప్రయత్నం చేసి కావటం కాదు, అప్రయత్నంగా అవుతున్నాం. నీ ప్రయత్నం ఏమీ లేకుండా అలా అవుతున్నాం. అది భగవంతుడు ప్రతిరోజు కూడా మానవుడికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం ఈ గాఢ నిద్ర అనేటువంటిది. ఎన్ని కష్టాలనైనా మరపించేటువంటిది, ఎన్ని బాధలనైనా మరపించేటువంటిది, ఒక ఆనందాన్ని మనకి ఇచ్చేటువంటి, ఎటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడికైనా అందరికీ ఒకే రకమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటిది అదిగో ఆ గాఢ నిద్ర. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మనం నిరంతరం కూడా ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లో మునిగిపోతూ ఉన్నాం. అది ఏ వ్యవహారం అనేటువంటి దాంతో సంబంధం లేదు, అది మంచి కావచ్చు చెడు కావచ్చు. ఎందుకనంటే ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగిపోతే పరమాత్మకు దూరం అవుతారండి అని అంటే, ఏమండి నేను ఎప్పుడు కూడా వాటిట్లో కాదు, నేను ప్రజాసేవ చేస్తున్నాను, నేను ఆ సేవ చేస్తున్నాను ఈ సేవ చేస్తున్నానండి, ఆ సేవలు కూడా పరమాత్మకు దూరం చేసేయను. ఆ సేవల్లో కూడా పరమాత్మకు సంబంధించినవి అయితే కాస్తన్న పరమాత్మకి ఆ మనసు దగ్గర ఉంది తప్ప మిగిలినటువంటివన్నీ ఏ సేవలు చేసినా ఏ క్లబ్బుల్లో చేరినా ఏ వ్యవహారాల్లో ఉన్నా అన్నీ కూడా పరమాత్మకి దూరం చేసేటువంటివి. కాబట్టి నీ ఆలోచనలు నువ్వు చేసేటువంటి కర్మలు అన్నీ కూడా పరమాత్మకి నిన్ను దూరం చేస్తూ ఉన్నాయి. అయితే ఒక అద్భుతమైనటువంటి అవకాశం మానవుడికి మాత్రం ఉంది. ఏమిటదనంటే పరమాత్మ స్వరూపుడైనటువంటి ఈ జీవుడు తన యొక్క స్వరూపాన్ని తాను మర్చిపోయినప్పటికీ కూడా, తన యొక్క యథార్థ స్థితిని తాను మర్చిపోయినప్పటికీ కూడా, మనస్సులో వివేకం మొత్తం హరించుకొని పోయి తాను జీవుడై ఈ జీవభావంలో ఉన్నప్పటికీ కూడా బుద్ధిలో కొద్దిగా గనక వివేకాన్ని గనక ప్రదర్శించినట్లయితే, పెద్దల మాటలు గనక విన్నట్లయితే, శాస్త్రాలు చెప్పినటువంటి విషయాలను గనక కాస్తో కోస్తో గ్రహించడానికి గనక సిద్ధమైనట్లయితే ఇప్పుడు అతడు సక్రమంగా ప్రయాణించగలుగుతాడు. ఎటువైపుకి? పరమాత్మ వైపుకి ప్రయాణిస్తాడు, తన స్వరూపం వైపుకి ప్రయాణిస్తాడు, తన స్వస్థితి వైపుకి ప్రయాణిస్తాడు. అలా ప్రయాణించడానికి ఎవరికి అవకాశం ఉంది? ఈ లోకంలో 84 లక్షల రకాలైనటువంటి జీవరాశులు అంటే కేవలం మానవుడికి మాత్రమే ఉంది. సరే మానవుడికి ఉంది కదా, మానవుడిగా పుడితే చాలండి మనం అట్లా ప్రయాణిస్తామనంటే, ఆహా నువ్వు మానవుడిగా పుడితే సుఖమేముంది, మానవుడిగా బ్రతకొద్దు, మానవుడిగా పుట్టి పశువుగా జీవిస్తే ఉపయోగం ఉంది, పశువులు ఏం చేస్తుంటాయి అని అంటే అవి కూడా మనలాగానే తింటాయి, అవి కూడా మనలాగానే నిద్రపోతాయి, అవి కూడా మనలాగానే పిల్లలు కంటాయి, అవి కూడా మనలాగానే ఇళ్ళు కట్టుకుంటాయి. ఏ ఇళ్ళైనా కానివ్వండి వాటి ఇళ్ళు అవి కట్టుకుంటాయి, చీమలు కూడా పుట్టలు పెట్టుకుంటాయి. అంటే అన్ని కూడా మనలాగానే అన్ని పనులు చేస్తున్నాయి. ఆ పనులే మనంగానే చేస్తే జంతువుకి మనకి తేడా లేదు, అంతకంటే ఏదో చేయాలా. ఏమిటా చేయాల్సిందనంటే బుద్ధిని ఉపయోగించుకోవాలి, బుద్ధిలో వివేకాన్ని పెంచుకోవాలా, శాస్త్రాలు చెప్పినటువంటి విషయం ఏమిటని గ్రహించాలా, పెద్దలు గురువులు మహాత్ములైనటువంటి వాళ్ళు బోధించేటువంటి విషయాలు ఏమిటని గ్రహించాలా, గ్రహించి ఆ మార్గంలో ప్రయాణించడానికి నువ్వు సిద్ధపడాలా. ఎప్పుడైతే అలా సిద్ధపడతావో అప్పుడు నీ స్వరూపం వైపు నువ్వు ప్రయాణం చేస్తావు, నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయగలుగుతావు, పరమాత్మ వైపు ప్రయాణం చేయగలుగుతావు. ఈ జీవభావాన్ని అంతం చేసుకోవటం కోసమని, ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో ఉన్నటువంటి తాదాత్మ్యాన్ని వదిలించుకోవటానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. ఇలా ప్రయత్నం చేసి నువ్వు కాస్త నీ స్వస్థితి వైపుకి వెళతావు. అలాగనక కాకుండా నీ బుద్ధిని కనుక బుగ్గి చేసుకున్నట్లయితే, ఎల్లప్పుడూ కూడా ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లో ఇరుక్కుపోయినట్లయితే, అవి మంచివైనా చెడ్డవైనా పుణ్యమైనా పాపమైనా ఏ కర్మలైనా సరే ఈ ప్రాపంచిక వ్యవహారాల్లోనే కనుక మునిగిపోయినట్లయితే, ఇంకా ఇందులో బాగా కూరుకుపోయి పాతాళ లోకం దాకా కూరుకుపోయి
అదిగో అలా మళ్ళీ 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 జనన మరణ చక్రంలో తిరుగుతూ ఈ రకరకాలైనటువంటి కష్టాలు బాధలు భయాలు అలజడలు ఆందోళనలు అశాంతి ఇవన్నీ కూడా పొందుతూ ఉండాల్సింది. ఇది దేవుడు జీవుడైనటువంటి విధం. దేవుడు జీవుడై ఏం చేస్తున్నాడో, దేవుడు జీవుడు కావటం ఎట్లయ్యాడో, అవటం వల్ల ఏం జరిగిందో అనేటువంటి విషయం మొత్తాన్ని కూడా మనకి ఈ శ్లోకంలో తెలియజేయటం జరిగింది. మరైతే జీవుడు దేవుడయ్యాడు, బాగానే ఉంది. మరైతే జీవుడు ఎట్లా ఈ సంసార బంధంలో ఇరుక్కున్నాడు అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 7వ శ్లోకం చూడండి. ఇత్తం ప్రమాదవశత పరిముహ్యమానః దేహాత్మ బుద్ధి పరికల్పిత కర్మ బంధః స్వర్గాది భోగ గమనాగమనాది భిన్నః లూతావదేశభవమభ్యగమచ్చిదాత్మా. ఇత్తం ప్రమాదవశత పరిముహ్యమానః దేహాత్మ బుద్ధి పరికల్పిత కర్మ బంధః స్వర్గాది భోగ గమనాగమనాది భిన్నః లూతావదేశ భవమభ్యగమచ్చిదాత్మా. ఇత్తం అంటే ఈ ప్రకారంగా, ఇత్తం అంటే ఈ ప్రకారంగా అంటే కింద శ్లోకంలో చెప్పినటువంటి ప్రకారంగా ప్రమాదవశత ప్రమాదం అంటే ఇక్కడ ప్రమాదం కాదు పొరపాటున అని, అంటే పొరపాటున పరిముహ్యమానం పూర్తిగా భ్రాంతిలో పడిపోయి దేహాత్మ బుద్ధి అంటే నేను దేహాన్ని అనేటువంటి బుద్ధి చేత పరికల్పిత కర్మబంధ బాగా కల్పించబడినటువంటి ఈ కర్మబంధంలో చిక్కుకొని స్వర్గాది భోగ స్వర్గభోగాలు, స్వర్గంలో రకరకాలైనటువంటి భోగాలు ఉంటాయి, అదిగో ఆ స్వర్గ భోగాలు మొదలైనటువంటి వాటి కోసమని గమన ఆగమన అతి భిన్న రాకపోకలు అంటే స్వర్గానికి పోవటం రావటం పోవటం రావటం, ఎందుకంటే పోయినోడు పోయినట్టు ఉండదు మళ్ళీ రావాలి, ఎందుకంటే స్వర్గంలో వచ్చేటువంటి సుఖాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటివే, కాకపోతే చాలా కాలం ఉంటాయి కానీ అవి తాత్కాలికమైనటువంటివే, ఎప్పుడో ఒకప్పుడు అక్కడి నుంచి కూడా మళ్ళీ తిరిగి రావాల్సిందే. అందువలన ఈ గమనాగమన యాతంబాలలాగా పైకి కిందకి పైకి కిందకి తిరుగుతూ ఉండాలి నువ్వు ఎన్ని పుణ్యకర్మలు చేసినా సరే. అలా దుఃఖాన్ని పొంది లోతవత్ లోత, ఇక్కడ లోత ఉదాహరణ చెప్తున్నాడు, బ్రహ్మాండమైనటువంటి ఉదాహరణ. లోత అంటే సాలెపురుగు, అదిగో సాలెపురుగులాగా ఏష చిత్ ఆత్మ, ఈ చిదాత్మ ఈ చిద్రూపుడు ఈ చిత్స్వరూపుడు, ఎవరా చిత్స్వరూపుడు? ఇందులో కూర్చున్న పరమాత్మ అంటే ఈ ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం పెట్టుకున్నటువంటి ఆ పరమాత్మని ఇక్కడ చిద్రూపుడు అని అంటారు, చిత్స్వరూపుడు అని అంటారు. అదిగో ఈ చిద్రూపుడు భవం ఈ సంసారాన్ని, సంసారం అంటే సంసార జన్మరణ చక్రాన్ని, ఈ సంసారాన్ని అభ్యగవత్ పొందుతున్నాడు. ఈ ప్రకారంగా తనను తాను మర్చిపోయి వివేకాన్ని కోల్పోవటం వల్ల భ్రాంతిలో మునిగినటువంటి వాడై నేను దేహాన్ని అనేటువంటి నిశ్చయంలో ఉండి, మన సంగతి ఇప్పుడు మనమేగా నేను దేహాన్ని అనుకునేది అది అందుకు మన సంగతి. ఈ ప్రకారంగా తనను తాను మర్చి అంటే మనల్ని మనం మర్చిపోయాం, వివేకం కోల్పోయి మర్చిపోవటం వల్ల వివేకం కాస్త పోయింది, వివేకం పోయేటప్పటికల్లా భ్రాంతిలో పడిపోయాం, భ్రాంతిలో పడటం వల్ల నేను దేహాన్ని అనుకుంటున్నాను, కాబట్టి నేను దేహాన్ని అనేటువంటి నిశ్చయంతో కర్మబంధంలో చిక్కుంటున్నాను. కర్మబంధం అంటే కర్మలు చేయటం, కర్మఫలాలు రావటం, ఆ కర్మఫలాల కారణంగా మళ్ళీ జన్మలు, మళ్ళీ జన్మల వల్ల మళ్ళీ కర్మలు, మళ్ళీ కర్మల వల్ల మళ్ళీ జన్మలు, ఇలా జన్మ కర్మ జన్మ కర్మ వలయం జనన మరణ చక్రం. ఇదిగో ఇందులో మునిగిపోయి ఏం చేస్తున్నావు ఇక్కడిగా ఈ జన్మ వచ్చినప్పుడు? స్వర్గాది సుఖాల కోసమని రాకపోకలు సాగిస్తూ ఉన్నాం.
అంటే ఇక్కడ మనకి ఇక్కడున్న సుఖాలు భోగాలు అయిపోయినాయి అనుభవించడం, నాకు ఇంకేయో కావాలనుకున్నప్పుడు మనకి స్వర్గం గుర్తొచ్చింది. అందుకని ఆ స్వర్గ భోగాలు అందుకోవాలంటే ఏం చేయాలా అని అడుగుతాం. అడిగి చెబుతాడు. చెప్పేప్పుడు దాన్ని వేసి ఆ స్వర్గభోగాల కోసం పరుగులు తీయటం, అవి అనుభవించిన తర్వాత మళ్ళీ రావటం, మళ్ళీ పరుగులు తీయటం, మళ్ళీ రావటం, ఇలా స్వర్గభోగాల కోసమని రాకపోకలు సాగించి రకరకాలైనటువంటి దుఃఖాలు పడుతూ సాయ పురుగులాగా ఈ ఆత్మస్వరూపుడు సంసార బంధంలో ఇరుక్కుపోతున్నాడు. అది ఎలా జీవుడు ఇరుక్కుపోతున్నాడు అని అంటే ఇక్కడ చెప్పినటువంటి విషయం, పరమాత్మ జీవుడై ఎలా ఈ ఇరుక్కుపోతున్నాడు, ఈ సంసార బంధంలో ఇరుక్కుపోతున్నాడు అనేటువంటి విషయాన్ని ఒక అద్భుతమైనటువంటి ఉపమానం ద్వారా చెప్తున్నారు ఇక్కడ. అసలు విషయం మనకు అర్థం కాకపోయినా ఉపమానంగానే చెబితే అది అర్థమైతే మనకి అసలు విషయం అర్థం అవుద్దని ఉపమానాలు చెబుతుంటారు. అందులో ఇక్కడ చెప్పినటువంటి ఉపమానం లోత అంటే సాలిపురుగు. సాలిపురుగు ఏం చేస్తుందంటే, సాలిపురుగు ఇంత చిన్న పురుగు ఉంటుంది, సాలిపురుగు కింద కాళ్ళు ఉంటాయి, ఓ చిన్న పురుగు ఉంటుంది. మనం ఎప్పుడు కూడా దాన్ని ప్రత్యేకంగా చూడం, చూడాలంటే అది కట్టుకున్నటువంటి గూడు మొత్తం చెదిరితేనే అది ఎక్కడ కనపడుతుంది. ఈ సాలిపురుగు ఏం చేస్తుందంటే తన నోట్లో నుంచి సొంగ కారుద్ది, ఆ కారితే దాంతో దారం మాదిరిగా తయారవుద్ది. ఆ దారంతో ఏం చేస్తుందంటే ఇట్లా పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి తిరుగుతా బ్రహ్మాండమైనటువంటి ఒక వలయం తయారు చేసుకుంటుంది, అందమైనటువంటి గూడు అల్లుకుంటుంది. నిజంగా జాగ్రత్త గనక ఆ గూడును కనుక చూస్తే, అంటే ఓ రకంగా భూతద్దం కనుక పెట్టుకొని చూస్తే చాలా స్పష్టంగా కనపడుతుంది ఎంత అందంగా ఉంటుందో, ఎంత క్రమబద్ధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ కొన్ని కొన్ని రకాలైనటువంటి జంతువుల్లో ఉన్నటువంటి తెలివితేటలు ఎలాంటివి అని అంటే మానవుడు ఊహించడానికి వీల్లేదు. ఏమనుకుంటామంటే మనం పెద్ద పెద్ద తెలివిగలవాళ్ళం అనుకుంటాం, అంతకంటే తెలివితోటి అదిగో అవి కొన్ని కొన్ని రకాలైనటువంటి జంతువులు ఉన్నాయి, తేనెటీగ, చీమలు, ఇదిగో ఈ సాలిపురుగు, మరి కొన్ని పిచ్చుకలు, ఇవన్నీ కూడా ఎంత బ్రహ్మాండంగా తయారు చేస్తాయనంటే పిచ్చుకలు గూళ్ళు కట్టుకుంటాయి, ఇవేమో ఈ గూళ్ళు కట్టుకుంటాయి, సాలిపురుగులు సాలిగూళ్ళు కట్టుకుంటాయి. చీమలు ఆహారాన్ని జాగ్రత్తగా ఎప్పుడో 6 నెలల తర్వాత మనకు ఆహారానికి ఇబ్బంది అవుతుంది, ఎక్కడ దొరకదని అనుకున్నప్పుడు తీసుకొచ్చి పొట్టలో పెట్టుకుంటాయి, ఆహారాన్ని తీసుకొచ్చి తమకు కావాల్సినటువంటి ఆహారాన్ని పొట్టలో పెట్టుకుంటాయి. ఇక తేనెటీగలు ఉన్నాయనంటే ఇంకా దాని గురించి చెప్పటం, ఇద్దరికి చెప్పాను 2-3 సార్లు, మళ్ళీ ఎప్పుడన్నా సమయం వచ్చినప్పుడు చెప్పుకుందాం. వాటి తెలివి వర్ణించడానికి వీల్లేనటువంటి తెలివి ఆ సాలిపురుగు, ఈ తేనెటీగల యొక్క తెలివి. అందువల్ల ఇట్లా ఉన్నాయి. ఈ సాలిపురుగు కూడా ఎలా ఉంటుందంటే అలా అందమైనటువంటి గూడు ఒకటి తయారు చేసుకుంది. ఎంత అందమైనటువంటి గూడు తయారు చేసుకుంది కదా, మరిది ఆ గూడు ద్వారా అది బాగా ఆనందాన్ని పొందాలిగా, కానీ ఏం జరుగుతుందంటే ఆ గూళ్ళో ఇరుక్కుపోద్ది. అది తయారు చేస్తూ అంటే బయట నుంచి వచ్చింది, ముందు లోపల నుంచి తయారు చేసుకుంటే బయటికి పోయేది, అది బయట నుంచి తయారు చేసుకుంటా వచ్చి లోపలికి వచ్చినప్పటికల్లా ఏమవుద్దనంటే ఇక బయటకి ఎట్టబోవాలి, దాంట్లో ఇరుక్కుపోద్ది. అది ఎంత దూరం తిరిగినా అందులో తిరగాల్సిందే తప్ప ఇక బయటికి పోవటానికి మాత్రం వీల్లేదు. మరి ఎందుకంటే ఇక్కడ ఈ ఉదాహరణ చెప్పటం అని అంటే, ఇదిగో పరమాత్మ కూడా ఈ సాలిపురుగులాగానే ఇరుక్కుంటున్నాడు, అలా ఇరుక్కున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసమే ఇక్కడ చెప్పటం. అంటే తానే సృష్టించుకున్నటువంటి ఈ జగత్తులో, తాను సృష్టించుకున్నటువంటి గూట్లో సాలిపురుగు ఇరుక్కుంది కదా, అలాగనే పరమాత్మ తానే సృష్టించుకున్నటువంటి ఈ ప్రపంచంలో అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ అన్ని ఉపాధుల్లో ప్రతిబింబించేది కావాలని ప్రతిబింబించి కాదు, ఎట్లాగో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రతిబింబించాల్సింది తప్పదు. ఇందాక అందుకనే సూర్యుడి ఉదాహరణ చెప్పింది, సూర్యుడు నీళ్ళలోకి వచ్చాడని అంటే ఆయన ఏదో రావాలని రాడా, ఆ నీళ్ళు పెడితే సూర్యుడు అక్కడ పడిపోతాడు అంతే, ఎక్కడ నీళ్ళు పెడితే అక్కడ పడిపోతాడు. అదిగో ఆ ప్రకారంగా పరమాత్మ ఇందులోకి వచ్చి ప్రతిబింబించి ఈ దేహాల్లో కూర్చొని తనను తాను మర్చిపోతా ఉన్నాడు, దీంట్లో ఉండేటప్పటికే తనను తాను మర్చిపోతా ఉన్నాడు. అక్కడ కూడా సాలిపురుగు ఎంత తెలివిగలదుగా, మరి దాని తెలివంతా కూడా గూడల్లుకోవటంలోనే ఉపయోగించింది, కానీ బయటకు వచ్చే మార్గం చూసుకోవచ్చుగా. ఒక సాలిపురుగు జీవితకాలంలో ఎన్నో గూళ్ళు అల్లుద్ది, ఒకదాని తర్వాత రెండో దానికైనా తెలివి రావాలా, 2 తర్వాత 3కి రావాలా, 3వ దాని తర్వాత 4కైనా, 1, 2, 3 పొరపాటు పడ్డా 4వ సరైనా మనం తప్పు చేయం కదా, మరి సాలిపురుగు
అది జంతువు కాదు, దానికి బుద్ధి లేదు కదా, మనసే ఉంది. కాబట్టి మనసు ఏం చేస్తుందంటే ఎప్పుడు లోపల ఉన్నటువంటి ప్రేరణ ప్రకారం పనిచేస్తూ ఉంటుంది. అంతేగాని పోయినసారి అక్కడ ఇరుక్కున్నాం కదా, వాళ్ళ ఇంట్లో ఇరుక్కున్నాం కదా, వీళ్ళ ఇంట్లోనే జాగ్రత్తగా ఉన్నామని అనుకోదు, అది ఎప్పుడు ఇరుక్కుంటానే ఉంది. అలాగనే ప్రతి సృష్టిలో పరమాత్మ పెట్టి ఇరుక్కుంటానే ఉంటాయి. అందుకని పరమాత్మ తెలివి తక్కువ వాడు అనుకోవాలండి. ఇక్కడ విషయం ఏమిటంటే పరమాత్మ ఎందుకని ఇరుక్కుంటున్నాడు అని అంటే ఆయన యొక్క స్వభావం అది. అంటే మన దృష్టిలో ఆయన ఇరుక్కుంటున్నాడు కానీ ఆయన దృష్టిలో ఇరుక్కోరా, అసలు సంగతి అది. ఎందుకంటే ఆయన దృష్టిలో ఈ ప్రపంచమే లేదు, మన దృష్టిలోనే ఈ ప్రపంచం ఉంది. కాబట్టి ఆ పరమాత్మ ఇరుక్కున్నాడని మనం అనుకుంటున్నాం. మన దృష్టిని కనుక మార్చేసుకుంటే మనం కూడా ఇరుక్కున్నామని అనుకోకుండా మనం పరమాత్మగా ఉండిపోతాం. అందుకని దృష్టిని జ్ఞానమయం కృత్వా పశ్చాత్ బ్రహ్మమయం జగత్ అని అన్నారు. నువ్వు దృష్టిని కనుక జ్ఞానమయం చేసుకుంటే బ్రహ్మమే అవుతుంది ఈ జగత్ అంతా కూడా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దృష్టిని జ్ఞానంగా ఉంచుకోవట్లేదు, అజ్ఞానంలోనే ఉంచుతున్నాం. అజ్ఞానంలో ఉంచినప్పుడు ఏమనుకుంటున్నావు అంటే ఇరుక్కున్నావు అనుకుంటున్నావు. నువ్వు కనుక జ్ఞానంలో కనుక ఉంచితే అసలు ఇరుక్కున్నది ఏమిటి, అసలు ప్రపంచం ఏమిటి, అసలు ఉన్నదంతా నేనే కదా, నాకంటే రెండవది ఏమీ లేదు కదా అనేటువంటి ఒక విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పుడు ఈ బుద్ధిని జ్ఞానమయం చేసినప్పుడు. కాబట్టి భగవంతుడు ఇట్లా ఇందులో ఇరుక్కుపోయి తాను పరమాత్మని ఆనంద స్వరూపుణ్ణి అని మర్చిపోయి ఈ దేహమే నేను అనేటువంటి దేహాత్మ బుద్ధి కలిగి ఉంటున్నాడు. అందువల్ల జీవుడయ్యాడు, ఇది దేవుడు జీవుడైంది. కాబట్టి నేను పరమాత్మ స్వరూపుణ్ణి ఆనంద స్వరూపుణ్ణి అనేటువంటి విషయాన్ని మర్చిపోయి జీవుడైపోతున్నాడు. ఎప్పుడైతే జీవుణ్ణి నేను దేహాన్ని అని భావించాడో అంటే ఇక వెనుదిరి చూసేటువంటి పనే లేకుండా పోయి తనకి సుఖం కావాలనుకున్నాడు, తనకి ఆనందం కావాలనుకున్నాడు, తనకి ఏవో అవసరాలు అనుకున్నాడు. కాబట్టి ఈ అవసరాలు కానీ తీరాలి అని అంటే ఏం చేయాలి, మన అవసరాలు తీరడానికి మనం ఏం చేస్తున్నాం, మనం ఏదో రకమైనటువంటి కర్మలు చేస్తున్నాం. డబ్బు కావాలి, డబ్బు కావాలంటే ఏం చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, కూలి పని చేస్తున్నాం, దొంగతనం చేస్తున్నాం, ఏదైనా చేపెడుతున్నాం, ఈ ఏదో ఏదైనా సరే చేస్తాం. అంటే ఏదో ఒకటి ఎందుకు చేయాల్సి వచ్చింది మనం అని అంటే ఏదో ఒకటి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఏదో ఒక కోరిక, ఏదో ఒక ఆశ, ఏదో ఒక ఆశయం, ఏదో ఒక సంకల్పం మన లోపల ఉండబట్టి. కాబట్టి మన సంకల్పం ఒకటి ఉంది అని అంటే మనం ఇక్కడ పనిచేయాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి నేను ఈ లోకంలో హాయిగా జీవించాలి, నేను సుఖంగా జీవించాలి, నేను ఆనందంగా ఉండాలి, నేను అందరికంటే బాగుండాలి అని ఎప్పుడైతే అనుకున్నాడో దీనికోసం అని చెప్పి అతను ఎన్నో వస్తువులను సేకరించుకోవాలా, ఎన్నో రకాలైనటువంటి ఆ ధనాన్ని సంపాదించుకోవాలా, సంపదలు కావాలా, ఇవన్నీ కావాలనుకుంటాడు. అందుకోసం వాటి కోసం కృషి చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఇలా కృషి చేశాడో పని సరిగ్గా జరగకపోతే, తాను చేసేటువంటి పని సరిగ్గా జరగకపోయినా, ఆశించినటువంటి ఫలితాలు రాకపోయినా తిరిగి మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ పని చేశాడు, ఆ పని సక్సెస్ కాలేదు, అందువల్ల ఏం చేస్తాడు, మళ్ళీ మొదలు పెడతాడు. లేదు, ఒకవేళ పని సక్సెస్ అయింది ఇక మానుకుంటాడా, ఆహా మానుకోడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీనికోసం చేశాం కదా ఈ పని, ఇంతకంటే ఇంకా మంచి సుఖం కోసం, మంచి ఆనందం కోసం ఇంకో పని చేయాలనుకుంటాడు. అంటే మానవుడికి కోరికలు తీరితే ఆనందం అనుకుంటాం, కోరికలు తీరితే కొత్త కోరిక పుట్టుద్ది, కోరికలు తీరకపోతే తీరలేదని నడుస్తాడు. అంటే కోరిక తీరకపోయినా ఏడవలసిందే, కోరిక తీరినా మళ్ళీ కొత్త కోరిక పుట్టి ఏడవలసింది. అంటే ఏ రకంగా అయినా సరే ఏడుపు అనేటువంటిది తప్పదన్నమాట. అందుకని ఏం చేస్తున్నాడంటే మానవుడు ఈ పనుల్ని మార్చి మార్చి చేస్తూ ఉంటాడు. ఫలితం వచ్చేదాకా ఆందోళన, నేను అనుకున్నటువంటి ఫలితం వస్తుందా రాదా, నేను అనుకున్నటువంటి అభివృద్ధిని పురోభివృద్ధిని నేను సాధిస్తానా లేదా, నాకు జీతం పెరుగుద్దా లేదా, నాకు ఆదాయం పెరుగుద్దా లేదా, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఆందోళనగా ఉంటుంది. ఒకవేళ జరిగితే సంతోషంగా ఉండొచ్చు, కానీ ఆ సంతోషం తాత్కాలికమైనటువంటిది, మళ్ళీ వెంటనే అది జాలదు, అది జాలకు ఇంకా కావాలనుకుంటాడు. పూర్వకాలంలో ఏదో తక్కువ డబ్బులు ఉండేవి, తక్కువ ఖర్చు ఉండేది. ఈ కాలంలో కాస్త డబ్బులు ఎక్కువగా ఉంటున్నాయి, ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఆశ ఎంత దూరం పోయింది? పూర్వకాలంలో కనుక ఎవడైనా ఏమంటే లక్షాధికారి అని అంటే వాడు చాలా గొప్ప లక్షాధికారి అంటే ఊరికి ఒకడు ఉంటాడు, లేకపోతే ఇద్దరు ఉంటారు. మామూలు పల్లెల్లో చిన్న చిన్న ఊళ్ళల్లో కనుక అసలు ఉండరు. అదిగో అలాంటిది ఇప్పుడు కోటీశ్వరులు అన్నా కూడా ఏముందండి, కోటి, 2 కోట్లు, 5 కోట్లు ఏ మూలకండి ఇప్పుడు అని అంటున్నాడు. అంటే 4-5 కోట్లు ఉన్నా, 10 కోట్లు ఉన్నా కూడా ఏ మూలకని ఇంకా చెమట వచ్చి మహా కష్టపడి బాగా సంపాదించి ఎవరికో ఇచ్చేసి వీడిపోతాడు. ఆ పోత అప్పుడు అనుకుంటాడనమాట, ఓ ఎంత పొరపాటు చేశాను నేను,
అంత సంపాదించారు కానీ కనీసం నా కడుపు కన్నా తినలేదు, నా వాళ్ళకన్నా పెట్టలేదు, ఎవరికేం చేయలేదు, మొత్తం మూట కట్టి 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 అదిగో వాళ్ళ మొహాన పెట్టాను వాళ్ళే ఉంటుంది కొంచెం వస్తున్నారు అని చెప్పి ఆ పోత పోత వెనక్కి తిరిగి చూసి ఒకసారి అనుకుంటాడు. అదిగో ఇది మన యొక్క పరిస్థితి. అందువల్ల ఈ లోకంలో పరమాత్మ జీవుడైన తర్వాత తన యొక్క ఆనందాన్ని తాను మర్చిపోయిన తర్వాత భ్రాంతి చేత భ్రమ చేత ఈ నేను ఈ దేహాన్ని అనుకొని ఇదే నాకు శాశ్వతం అనుకొని ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులు సుఖాలు భోగాలు ఇవన్నీ కూడా నాకు సుఖాన్ని ఇస్తాయి ఆనందాన్ని ఇస్తాయి అని అనుకొని వీటికోసం ప్రయత్నం చేస్తున్నాడు. అలా ప్రయత్నం చేస్తూ ఆనందిస్తున్నాడా అని అంటే రాకపోతేనేమో అప్పుడు దుఃఖం, వస్తేనేమో కొత్త వాటి కోసం ప్రయత్నం చేస్తున్నాడు అప్పుడు కూడా మళ్ళీ కష్టమే. ఈ ప్రకారంగా నిరంతరము కూడా మానవుడు కర్మలు చేస్తూనే ఉన్నాడు. కర్మలు చేశాడంటే కర్మఫలం వస్తుంది, కర్మఫలం వచ్చిందంటే ఈ కర్మఫలం కారణంగా జన్మ వస్తుంది, జన్మ వచ్చిందంటే మళ్ళీ కర్మలు చేస్తాడు, మళ్ళీ కర్మ చేశాడంటే మళ్ళీ జన్మ వస్తుంది, మళ్ళీ జన్మ వస్తే మళ్ళీ కర్మ చేస్తాడు. జన్మ కర్మ ఈ జన్మ కర్మ వలయంలో జన్మ మరణ చక్రంలో ఇరుక్కొక తప్పదు. ఇలా ఇరుక్కుపోయాడు పరమాత్మ అయినటువంటి ఈ జీవుడు. మరైతే ఇలా లోకంలో కొన్ని రకాలైనటువంటి సుఖాలు భోగాలు అనుభవించేటువంటి వాడు అంటే కొంతమందికి ఎక్కువ సుఖాలు భోగాలు అనుభవిస్తారు, అనుభవించిన తర్వాత వాళ్ళు ఇప్పుడు అనుకుంటారు ఏమండి నేను అనుకున్నవన్నీ అనుభవించా, ఏది అనుకుంటే అది వచ్చేసింది అంటే అనుభవించా, కాబట్టి ఇక ఇవి కాదు కానీ స్వర్గలోకంలో కనుకైతే అక్కడ నందనవనంలో విహరించవచ్చంట, అప్సర్సులు ఉంటారు వాళ్ళతో డ్యాన్స్ చేయొచ్చంట, అది కాస్త బ్రహ్మాండంగా ఉంటుంది కదా, అందుకని నాకు స్వర్గ భోగాలు కావాలి, దానికి ఏం చేయాలి, కాబట్టి దానికి ఏం చేయాలంటే పుణ్యకర్మలు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, దైవ కార్యాలు చేయాలి, ఇలాగనే చేసినట్లయితే నాకు ఆ స్వర్గ భోగాలు లభిస్తాయి కాబట్టి నేను వాటికి పోతానని చెప్పి వాటికి కావాల్సినటువంటి పనులు చేస్తాడు. మళ్ళీ ఏది ఇక్కడ ఇవన్నీ పూర్తయిపోతే ఇక అయ్యి కోరిక మరి వాటిని చేస్తే మరి నిజమే స్వర్గభోగాలు అనుభవిస్తాడు బాగానే ఉంది. అయితే ఎంతకాలం అనుభవిస్తాడు, నువ్వు ఎంత పుణ్యం చేసావో దానికి తగ్గట్టుగా అనుభవిస్తావు, నువ్వు ఎంతైతే డబ్బులు జేబులో వేసుకొని పోయావో అంతవరకే ఖర్చు పెట్టుకోగలుగుతావు ఇంకో ఊరుగానే పోతే. ఆ డబ్బులు కనుక అయిపోతే అక్కడ ఎవడు నిన్ను పట్టించుకునేవాడు, అలాగనే ఇప్పుడు కూడా నువ్వు ఎంత పుణ్యం చేసుకున్నావో దానికి తగ్గటువంటి సుఖాలు భోగాలు అనుభవిస్తావు. నీ పుణ్యం కాస్త ఖర్చు అయిపోయింది అనుకో క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి, ఆ పుణ్యం కాస్త క్షయం కావడంతోనే ఈ భూలోకం ఎక్కడున్నా వెతుక్కుంటా మళ్ళీ రావాలి. అంటే పుణ్యం ఉన్నంత వరకే నువ్వు అనుభవించేది, అలాగనే నరకానికి పోయినా అంతే, నువ్వు పాపాలు ఉన్నంత వరకే నువ్వు అనుభవించేది, ఆ పాపాలు కాస్త అయిపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తావు, అక్కడి నుంచైనా వస్తావు ఇక్కడి నుంచైనా వస్తావు. ఎందుకనంటే ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి కనుక. కాబట్టి ఇలా ఈ స్వర్గభోగాల కోసం ఆలోచిస్తూ వీటి కోసం కూడా ప్రయత్నం చేస్తూ అలా పోతూ వస్తూ ఇలా రాకపోకలు సాగిస్తూ ఉంటాడు. ఇదిగో గమన ఆ గమనాతి భిన్న, మళ్ళీ రాకపోకలు సాగిస్తూ ఉంటే ఎది కష్టాలో చెప్పడానికి వీల్లేదు. ఎందుకనంటే జీవుడు ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఈ లోకంలోకి రావడానికి ఎన్ని కష్టాలు పడాలో పంచాగ్ని విద్య అని కఠోపనిషత్తు చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. పంచాగ్ని విద్య ఎన్ని కష్టాలు పడాలో చెప్పడానికి వీల్లేదు, అన్ని కష్టాలు పడి మళ్ళీ ఈ లోకంలోకి రావాలి. కాబట్టి ఇలా ఇరుక్కుపోతున్నాడు, ఇదంతా కూడా తనను తాను మర్చిపోయి దేహాత్మ బుద్ధితో తాను దేహాన్ని అనేటువంటి బుద్ధితో భ్రమ చెందటం వల్లనే ఇలా జరుగుతున్నది అనే విషయాన్ని మనకి శ్లోకం తెలియజేస్తుంది. ఇంతకీ అసలు ఈ జీవుడు ఎవరు, ఆ ఈశ్వరుడు ఎవరు? ఇంతవరకు చెప్పింది ఏంటంటే దేవుడు జీవుడైనటువంటి విధం. కాబట్టి దేవుడు జీవుడైనటువంటి విధం మనం ఎందుకు తెలుసుకోవాలంటే మనమే కాబట్టి, ఆ దేవుడు మనమే కాబట్టి, ఇప్పుడు జీవుడిగా ఉన్నది మనమే కాబట్టి, ఈ జీవుడిగా ఉన్న మనం మళ్ళీ దేవుడు కావాలి కాబట్టి, మన శాశ్వతమైనటువంటి ఆనందం ఆ మోక్షం అనేటువంటిది అందుకుంటేనే సాధ్యమవుతుంది కాబట్టి. ఇంతవరకు చెప్పిన తర్వాత ఇప్పుడు అసలు జీవుడు ఎవరు, ఈశ్వరుడు ఎవరు, వీళ్ళిద్దరికీ మధ్యలో ఉన్నటువంటి భేదం ఏమిటి? ఎందుకంటే ఇక్కడ పరమాత్మ ఈశ్వరుడు, జీవుడు అంటే పరమాత్మ అంటే మనకి తేడా తెలుసు, కానీ జీవుడు ఈశ్వరుడు ఈ ఇద్దరు ఎవరు? ఎందుకంటే జీవేశ్వర భేద బుద్ధి ఎంతకాలం ఉందో, ఎందుకంటే శంకరాచార్య తత్వవాదులు చెబుతారు యావత్ పర్యంతం జీవేశ్వరయో భేద బుద్ధి తిష్టతి తావత్ పర్యంతం జన్మ మరణరూప సంసార నా నివర్తతి. ఎంతవరకైతే నీకు ఈ జీవేశ్వర బుద్ధి ఉందో, అంటే జీవుడు వేరు దేవుడు వేరు, జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అనేటువంటి బుద్ధి నీకు ఎంతకాలం అయితే ఉందో అంతకాలము కూడా నువ్వు మళ్ళీ ఈ జన్మ మరణ సంసార చక్రంలో తిరుగుతూ ఉండాల్సిందే, ఈ యాతంబాల్లాగా పైకి కిందకి తిరుగుతూ ఉండాల్సిందే అని శంకరాచార్య వారు చెప్పారు. అందువల్ల ఇక్కడ జీవుడు ఎవరు ఈశ్వరుడు ఎవరు తెలుసుకుంటే ఈ జీవుడికి ఈశ్వరుడికి మధ్యలో ఏ భేదము లేదు అనేటువంటి ఆ భావానికి మనం రావటానికి వీలవుతుంది. అందుకోసం ఈ జీవుడు ఈశ్వరుడు వీళ్ళిద్దరికీ మధ్యలో ఉన్నటువంటి తేడా ఏమిటో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు తర్వాత శ్లోకంలో.